స్వాగతం సుస్వాగతం ఏంటి ఉమ్మగారి ఇంట్లో మీరు స్వాగతం చెప్తున్నారు అనుకోకండి జస్ట్ ఇంట్రోడక్షన్ పార్ట్ మాత్రమే నాది మిగతాదంతా ఉమ్మగారే అయితే ఈ సెకండ్ మీట్ లో మేము ఈ గార్డెన్ మీట్ కి ఒక పేరు పెట్టామండి మా గార్డెన్ మీట్ పేరు అనౌన్స్ చేస్తున్నాం ఏంటంటే భాగ్య నగర మిద్దె తోటదారుల సదస్సు ఎలా ఉంది మన తెలుగు ప్రాధాన్యత ఇస్తాం ఇంగ్లీష్ ఎందుకు మనకని అలా సాగింది పేరు పేరు ఉండాలి ఆ మాత్రం ఉండాలి పేరు చాలా సాగింది అయితే ఇప్పుడు ఈ గార్డెన్ మీట్ ని హోస్ట్ చేస్తున్నటువంటి ఉమా గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఉమా గారు మాట్లాడతారు చెప్పండి ఉమా గారు మీ హస్బెండ్ ఎఫర్ట్స్ అన్ని చూసి మాకు అర్థమైపోయింది ఒక్కసారి ఆయన కూడా చూపించండి ఇగోనండి మన సెకండ్ గార్డెన్ మీట్ అరేంజ్ చేసినటువంటి దంపతులు మిస్టర్ అండ్ మిసెస్ ఉమా గారు మీ పేరేంటి ముకుందరెడ్డి ముకుందరెడ్డి గారు చాలా థాంక్స్ ఉమా గారు అండ్ ముకుందరెడ్డి గారు చెప్తానే ఉన్నాను కదండి ప్రతి మగవాడి విజయ వెనక ఆడదున్నట్టు ఇక్కడ ఈ గార్డెన్ మీట్ లో మటుకు ఆడాలి వెనక మగవాళ్లే ఉంటున్నారు ఆ విధంగా ఇక్కడ మనం ఉమా గారి హస్బెండ్ ని చూడొచ్చు ఇక్కడ చాలా బాగా హెల్ప్ చేస్తారంట అన్ని విషయాల్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ మీట్ అరేంజ్ చేయడానికి కూడా ఈయన భాగస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది ఏమో మేము సరదాకి మగవాళ్ళు ఏం చేయాలనుకుంటాం కానీ మాకు బాగానే ఉపయోగపడుతున్నారు మేకప్ అవసరం చాలా హెల్దీగా ఉంది అసలు అసలు బాబు ఎంతంత క్లౌబీన్స్ ఉన్నాయో బాబు ఇది కానీ మా దగ్గరే ఉంటుంది ఇద్దరం కలిసి వచ్చి గార్డెన్ అది ఎక్స్చేంజ్ ఇగుండి ఇవన్నీ కూడా ఉమా గారు అరేంజ్ చేసినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ మా మెంబర్స్ అందరూ కూడా చూడండి ఇలా ఒకరికొకరు ఇలా సహకారం అందించుకుంటాము ఇక్కడ ఇందిరా గారు మళ్ళీ మన శిరీష కలిపి అన్నీ పెట్టేస్తున్నారు అందరికీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలు బోండా ఎంజాయ్ చేస్తున్నారు గార్డెన్ మీట్ కి మేము చెప్పాను కదండి ఒక్కొక్క చీఫ్ గెస్ట్ ని అంటే ఒక్కొక్క ఎక్స్పర్ట్ తో మేము అడ్వైజులు తీసుకోవాలనుకున్నాము అన్ఫార్చునేట్లీ ఈసారి మరి ఎవరు రాలేదు వాళ్ళ ప్రయాణంలో ఉన్నారు సో మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మా అప్పారావు గారు లాస్ట్ టైం షేర్ చేసుకున్నది మళ్ళీ కొత్త వాళ్ళ కోసం పెడుతున్నాం సార్ మాట్లాడండి సార్ మీరు చెప్పండి సార్ హోస్టెస్ ఉమా గారికి చీఫ్ కోఆర్డినేటర్ మన ఎలిజబెత్ గారికి నా ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం ఈరోజు పౌర్ణమి అందరికీ తెలిసి ఉండొచ్చు చాలా శుభదినం ఈరోజు విత్తనాలు పాదుకుంటే చాలా బాగా వస్తాయని మొత్తము తెలుగు వారందరికీ ఒక నమ్మకము అదే చెన్నై వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అమావాస్య రోజు చేసుకుంటారు మీకు తెలుసో తెలియదు వాళ్ళకి ఆ నమ్మకము కాబట్టి ఈరోజు మీరు ఇమ్మీడియట్గా విత్తనాలు వేసుకోండి దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంది ఆ పౌర్ణమి రోజు చంద్రుడిలో పవర్ఫుల్గా లాగుతుందంట విత్తనం నుంచి అందుకనే ఫాస్ట్గా జర్మినేటెడ్ ప్రాసెస్ అయిన ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఇవాళ తొందరగా వెళ్ళిపోండి 7:30 కల్లా పౌర్ణమి అయిపోతుంది ఏం లేదండి లాస్ట్ మీటింగ్లో కొన్ని ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయిందండి ఏ విత్తనం వేసుకోండి ఏ టైప్ ఆఫ్ విత్తనం వేయండి పూలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ చాలా బాగా వస్తాయి ఇప్పుడు హైదరాబాద్లో లేటుగా క్లైమేటిక్ చేంజ్ వచ్చింది జనరల్గా మొన్నటి వరకు సమ్మరే ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం క్లైమేటిక్ చేంజ్ వచ్చింది టమోటా గురించి ఎందుకంటే టమోటా అప్పారు ఉంటుంది టమోటా గురించి ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడతాను టమోటాస్ విల్ గ్రో వెరీ వెల్ ఇన్ 28 డిగ్రీస్ సెల్సియస్ అండి కాబట్టి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మీకు బంపర్ హార్వెస్ట్ వస్తుంది మీకు బాగా వస్తుంది ఇప్పుడు టమాటాలు వేసుకోండి బై జనవరి విల్ గెట్ ది క్రాప్
ఓకే అట్లానే ఇప్పుడు టమాటాలు కాకుండా నేను ఈ మధ్య నేను ఒక 15 టు 20 చిల్లీస్ కూడా పెంచుతున్నాను వెరైటీస్ త్వరలో మీ అందరితో షేర్ చేస్తాను ఇవాళ 2 రేర్ వెరైటీస్ షేర్ చేస్తాను వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ షేర్ చేశాను అట్లానే బెండి కూడా 10 వెరైటీస్ షేర్ చేస్తాను క్లాప్స్ అప్పరోగర్ క్లాప్ అవి త్వరలోనే చేస్తాను అంటే నేను సీడ్స్ ఇచ్చేటివన్నీ నేను ఫ్రమ్ మై హార్వెస్ట్ అండి వావ్ ప్లస్ ఐ డు ది సీడ్ జర్మినేషన్ టెస్ట్ మీకు సీడ్ పెరగలేదు రాదు అనే క్వశ్చన్ లేదు రాదు అంటే ఎందుకు రాదు అంటే రీజన్స్ లాస్ట్ టైం చెప్పాను మీరు ఎవరు ఉన్నారో లేదు తెలియదు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి సీడ్స్ మనము విత్తనాలు నాటుకునే ఒక పద్ధతి ఉందండి ప్రతి సీడ్ ఏంటంటే మనము దాన్ని ఇది చేయాలి శుద్ధి చేయాలి శుద్ధి చేయటం అంటే దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో శుద్ధి విత్తన శుద్ధి ప్యూరిఫై కాదు దాన్ని ఆ ప్యూరిఫై చేస్తారు సీడ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయాలి దానికి ఏంటంటే ఒక చిన్న బౌల్లో తీసుకుని ఏ టైప్ ఆఫ్ విత్తనం కానీ ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ప్రతి సీడు 5 నిమిషాలు నానబెట్టాలండి నానబెట్టిన దాంట్లో మీరు దాన్ని ఏం చేయాలంటే ప్యూరిఫై చేయడానికి 5 వాడచ్చు ఏదైనా ఒకటి పసుపు కౌ యూరిన్ ఆర్ ఇవన్నీ ఆర్ఆర్ అని రాసుకోండి పసుపు మీ దగ్గర ట్రైకోడెర్మా అంటే ట్రైకోడెర్మా లేకపోతే మీకు దాల్చిన చెక్క అంటారు చూడండి సిన్నమం అది ఇంకోటి 5వది బూడిద ఈ 5 ఏదైనా వేసి దాన్ని నానబెడితే ఏమవుతుందంటే ప్రతి సీడ్కి అది చేతులు మారుతూ ఉంటుంది పైన ఏంటంటే మైక్రో సూక్ష్మజీవులన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ పోతాయి అవి ఉండకుండా పోతాయి అవి చేశాక అప్పుడు నాటుకోండి మీరు ఏ సీడ్ ఎలా నాటుకోవాలో మీకు తెలుసు దీంట్లో సీడ్స్లో 2 టైప్స్ ఒకటి సాఫ్ట్ సీడ్స్ మీకు టమోటా కానీ వంకాయ కానీ వేరే ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ సాఫ్ట్ సీడ్స్ ఉంటాయి రెండోది హార్డ్ షెల్ సీడ్స్ మీకు ఆనపకాయ బీరకాయ కాకరకాయ ఇవన్నీ డబుల్ లేయర్ ఉంటుందండి అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ కాబట్టి దాన్ని మినిమం 3 డేస్ నానబెట్టాలి ది రీజన్ ఏంటంటే మీకు ఆ పై లేయర్ని అది దాటి లోపల లేయర్కి వాటర్ బీన్స్ చిక్కుడు మాత్రం 3 డేస్ నానబెట్టాలి ఒక మీరు ఒక గంట నానబెట్టినా ఇల్ల అయిపోతుంది పిండిగా అయిపోతుంది ఒక 5 నిమిషాలు నానబెట్టి వేసేయండి దిస్ ఈజ్ ఎగ్జంప్షన్ దిస్ ఈజ్ సీడ్స్ 2 డిఫరెంట్ పీపుల్ ఇద్దరు ఉన్నారనుకో మీ ఇద్దరు 5 సీడ్స్ వేస్తారు ఒకరికి 2 మొలిచాయి ఒకరికి ఏమో 3 మొలిచాయి ఒకరికి 5 మొలిచాయి ఎందుకు సేమ్ సీడ్స్ నేనే ఇచ్చా నేను సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సీడ్ జర్మినేషన్ టెస్ట్ చేస్తానండి దాంట్లో 90% సక్సెస్ అయితేనే ఇస్తాను ఆ పేపర్ ఉంది నెక్స్ట్ టైం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను మీరు కూడా చేసుకోవచ్చు మీకు ఇస్తాను కావాలంటే మీకు చాలు హూ ఎవర్ ఇస్ ద డోనర్స్ ఐ విల్ గివ్ అండి ఎందుకు వస్తాయి కాదు అక్కడ వాతావరణం ఏంటి లేదు చెప్పండి 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 మీరు చెప్పండి ఇట్ బి ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ మనసు సీడ్కి మనసుకి సంబంధం లేదు ఓన్లీ మొక్కలకే ఇది సుభాష్ అది జగదీష్ చంద్రబోస్ గారు చెప్పినట్టు మొక్కలకే కానీ సీడ్స్ కి సంబంధం మనిషికి సీడ్స్ తో మాట్లాడేంత అది లేదు సీడ్స్ చాలా మంది ఏం చేస్తారంటే చీమలు మిల్లి పొడిసి తినేస్తారు గాజు పురుగులు ఈ గాజు పురుగులు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి చూసుకోండి మీరు సీడ్స్ డైరెక్ట్గా వేసుకుంటే మీకు మీ దగ్గర లాస్ట్ టైం చెప్పా డైటమిషియస్ ఎర్త్ అని ఉంది అది ఎవరి దగ్గర ఉంటే అది వాడండి ఎవరైనా తెప్పించుకొని మిగిలితే లేకపోతే చీమల మందు వేయండి ఏం పర్లేదు లేకపోతే మీరు ఆ ఫ్లవర్ పాట్ చుట్టూ లక్ష్మణ రేఖ వేయండి లక్ష్మణ రేఖ తెలుసు కదా అదేనే వేయండి ప్రొటెక్ట్ అయితే సీడ్స్ మీరు చీమల గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు నేను సీడ్స్ గురించి మాట్లాడుతున్నా ప్రొటెక్టింగ్ ది సీడ్స్ ఫ్రమ్ చీమలు ప్రొటెక్టింగ్ ది ప్లాంట్స్ ఫ్రమ్ ది చీమలు డిఫరెంట్గా ఉంది కొంతమంది ఏంటంటే బేకింగ్ సోడాను షుగరు 2 కలిపి వేసేయమని అంటారు దానికి 20 మంది 20 చెప్పారండి మీరు ఏదైనా ఫాలో అవ్వండి ఎవరు సక్సీడ్ కాలేదు అదే అండి అక్కడ సీడ్స్ వచ్చాక సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే సీడ్లింగ్స్ అంటే మనము ఏం చేస్తామంటే చాలామంది కప్పుల్లోనూ చిన్న చిన్న వీటిల్లోనూ వేస్తారు ఏంటంటే ఇవి ఏమంటారు నారు పోసుకుంటున్నాము నారు పోసుకుంటున్నాము అంటుంటారు తప్పు లేదు వేసుకోవచ్చు నారు పోసుకున్నప్పుడు ఒకటే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇలా పొడుగ్గా వచ్చి ఏ సీడ్ అయినా కానీ పొడుగ్గా వచ్చి ఇలా వస్తుంటాయి మీకు 2 ఆకులు ఉంటాయి కానీ కాండం పొడుగ్గా వస్తుంది దాన్ని ఏంటంటే లెగ్గీస్ అంటారు అది ల్యాక్ ఆఫ్ సన్లైట్ వల్ల వస్తుంది కాబట్టి సన్లైట్లో మీకు అది పెరుగుతున్నప్పుడు మినిమం 3-4 అవర్స్ ఉండేట్టు చూసుకోండి దీనివల్ల లెగ్గీస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏమాత్రం చేయదగిలినా గాలి వచ్చినా లేకపోతే నీళ్ళు ఎక్కువైనా కానీ డ్యాంపనింగ్ ఆఫ్ అని పక్కకు పడి చచ్చిపోతాయి అదొకటి కాపాడుతుంది థర్డ్ ఏమో ట్రాన్స్ప్లాంటేషన్
ఒక దాని గెలిచి ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఈవినింగ్ పూట వేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి కప్పు ఉంటే కప్పు మొత్తం పెట్టేసి జుట్టు కట్ చేయండి అంతే తప్ప నెవర్ టచ్ రూట్ రూట్ ఎప్పుడు ముట్టుకోకుండా ఇట బుద్ధగల తీసి పెట్టేసుకోండి దాంతో పాటు ఎప్సమ్ సాల్ట్ కొంచెం చల్లుకోండి చాలు ఇప్పుడు వర్షాలు మనకు చాలా ప్రశాంతంగా మంచి వాతావరణం తెచ్చాయి దాంతో పాటు కని విని ఎరగని చీడ పురుగులు అవి ఇవి తెచ్చాయి వాటి నివారణ గురించి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మనం చర్చించుకుందాం ఒక్కొక్క క్యాప్సికమ్ అండి చాలా కష్టం అది మీకు ఫస్ట్ ఆకుముడత అంటారు గ్రూపులు అడుగుతారు కొట్టేయండి పుల్లడి మజ్జిగ అంటారు 90% అదే చెప్తున్నారు కదా అవును సార్ 90% ఒక గ్రూపులో ఛాలెంజ్ చేశాను పుల్లటి మజ్జిగ కొడితే పోతే నా గార్డెన్ రాసి ఇచ్చేస్తాను బాబాయ్ నేను ట్రై చేస్తాను సార్ మీ గార్డెన్ కోసం లీఫ్ కర్ల్ అనేది మోస్ట్ కామన్ ఇన్ టమోటా మిరప ఈ రెండిటికి లీఫ్ కర్ల్కి రీజన్ ఏంటంటే మేడం జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి బేసిక్ రీజన్ ఈజ్ డిఫిషియన్సీ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనకి సాయిల్ తక్కువ ఉంటే ఫస్ట్ రీజన్ దానికి ఏమేయాలంటే మీరు ఎప్సమ్ సాల్ట్ ఇస్ నథింగ్ బట్ మెగ్నీషియం సల్ఫేట్ దానికి ఏదైనా సబ్స్టిట్యూట్ ఉంటే చూసుకోండి సెకండ్ లీఫ్ కర్ల్ అనేది మనకి సకింగ్ పెస్ట్ వైట్ ఫ్లై మళ్ళీ అది ఏదో మెయిన్ వైట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లైస్ గురించి కూడా చెప్పండి సార్ గ్రీన్ ఫ్లై చూడండి ఒకసారి ఇట్లా అనండి రాత్రి వీటన్నిటికి మీరేందంటే స్టార్టింగ్ నుంచి చేసుకోండి ఒకవేళ బాగా వస్తే మీరు ఆకు వెనకాల ఇట్లా డిజైన్ ముగ్గేసినట్టు ఉంటుంది ముగ్గేసినట్టు ఉంటుంది ఆకును తీసేయండి ఫస్ట్ బేసిక్ గా ఏం చేస్తారంటే బేకింగ్ సోడా ఫార్ములా వాడండి అంటే వెనిగర్ బేకింగ్ సోడా వెనిగర్ బేకింగ్ సోడా దాంట్లోనే మీకు ఇంకోటి ఎమల్సిఫైడ్ నీమాయిల్ ఎమల్సిఫైడ్ నీమాయిల్ అంటే ఏంటి మీకు బేకింగ్ సోడా ఫార్ములా ఏం చెప్తారంటే వాళ్ళు 5 grams బేకింగ్ సోడా 2 ml ఏమో వెనిగర్ చాలా జాగ్రత్తగా ఉండండి దానికి ఏంటంటే ఎవరైతే రికమెండ్ చేస్తారో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారు దాంట్లో 50% యూజ్ చేయండి ఆ ప్రొపోర్షన్స్ లేకపోతే మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి ప్యాచ్ టెస్ట్ అంటే తర్వాత చెప్తాను ఏం లేదు ఒక దాని మీద కొట్టి చూడండి లీఫ్ ఒక 2-3 hours తర్వాత బాగుంది దాంట్లో ఎమల్సిఫైడ్ నీమాయిల్ అంటారు ఎమల్సిఫైడ్ అంటే బాగా చిలక కొట్టిన ఏమంటారు దీన్ని నీమాయిల్ని మన వేప నూనె అంటారు అది ఇంపాసిబుల్ ఎలా చిలక కొట్టాలంటే దాంట్లో మనం ఏమో డిష్ వాషర్ సోప్ వేసి తిప్పుతూ కూర్చోవాలి రాత్రి వరకు అయినా కానీ మనకు కాదు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ నాట్ ఫ్రమ్ ది ఏది చదివి ఏది కాదు అది మీరు వేయంగానే పైకి తేలుతుంటుంది చూడండి వేప నూనె మొత్తం పైకి తేలిపోతుంటుంది అదే ఛాలెంజ్ అది కరగకపోతే ఇంకా వేస్ట్ కదా ఇప్పుడు మార్కెట్లో ఎమల్సిఫైడ్ వేప నూనె దొరుకుతుంది ఐ థింక్ 1/2 liter 150 కలర్ ఎందుకండి మనకి మరి ఎమల్సిఫైడ్ చేస్తే ఇది కూడా వైట్ వస్తుంది మేడం మేడం మీరు ఇంట్లో డిష్ వాషర్ వేసి మీరు వేప నూనె వేసినా వైట్ కలర్ వస్తుంది ఎమల్సిఫై అయ్యాక అది ఒకవేళ వీలైతే ట్రై చేయండి చాలా బాగా కరుగుతుంది అది వేసి మీరు ఈవినింగ్ పూట ఒక్కసారి ట్రై చేయండి విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 4 or 5 days 75-80% వరకు మీకు సాల్వ్ అయ్యింది ఫస్ట్ బేసిక్ బేకింగ్ సోడా ఓకే సెకండ్ థింగ్ అది కూడా కాకపోతే బవేరియా బాసియాన బవేరియా బాసియాన వల్ల 6 types ఆఫ్ దాని మీద లేబుల్ మీద ఉంటుంది మీకు ఇవన్నీ సకింగ్ పెస్ట్లు కానీ మీలీ బగ్స్ కానీ తర్వాత అఫిడ్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ గ్రీక్ అన్నీ క్యూర్ అయింది అది మీకు ఫుల్లీ ఆర్గానిక్ అది బయోపెస్టిసైడ్ అండి చెప్పిన తర్వాత నేను వాడాను చాలా బాగుంది అది చాలా మంది చెప్పాను నేను మీరు కూడా చేశారు మీరు అది డైరెక్ట్గా వెళ్ళిపోతారు అది బయోపెస్టిసైడ్ బవేరియా బీబీ BUAUVARIA బవేరియా బాసియాన BASSIANA బవేరియా బాసియాన మీకు అది ఏంటండి అది ఎం ఆర్గానిక్స్ అది అమ్ముతారు చాలా చీపే అండి అది అది ఫుల్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ బయోపెస్టిసైడ్ మీకు లీటర్ కి 3 ml అండి ఇది మీకు శుభ్రంగా 6 నెలలు వస్తుంది ఇలాంటి గార్డెన్ అయితే 3 నెలలు రావచ్చు కానీ వర్త్ ఇన్వెస్టింగ్ అది ఏది మీకు పర్టికులర్ ప్లాంట్ చెప్పండి దేనికి పోవట్లేదండి మిరపకి ట్రై చేయండి నేను కూడా ట్రై చేశాను దానికన్నా మీకు ఒకటి అండి
ఎప్పుడైనా గానీ మీకు రివర్సల్ కొట్టాలి కిందని చాలా మంది చేయాలి అవును కిందని ఉండేది చేయాలి రెండు ఫుల్ ప్లాంట్ ని డ్రెంచ్ చేయాలి స్నానం చేయించాలి అప్పుడే పోతాయి మనం పై నుంచి ఇలా కొట్టుకుంటే పోదు యు రివర్స్ ఇట్ లైక్ దిస్ ఈచ్ లీఫ్ ట్రై చేయాలండి మీకు 100% ఇక్కడ చేసుకోండి మన మొహం మీద కొడుతుంది కింద పెడితే ఇలా కొడితే ఇట్లా పెడితే మన మొహం మీద కొడుతుంది నీ చెప్పినట్టు చేయండి మన మొహం మీద పడుతుంది అంత అనేది మీరు ఒక్కొక్కటి పట్టుకోండి ఇట్లా ఏం కాదు మీకు ఏదో బేకింగ్ సోడా ఏం కాదు మీకు బీబీ కూడా ఏం కాదు ఇట్లా కొట్టుకుంటానండి ఈజీ ఫస్ట్ ఏంటంటే ఏదైనా స్ప్రే చేసే ముందు పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ మీరు డెడ్ లీవ్స్ అనేది తీసేయండి నేను లాస్ట్ టైమే చెప్పాను ఛాలెంజ్ ఆఫ్ గార్డెనర్స్ ఈజ్ ఏ గార్డెన్కి వెళ్ళినా ఒక ఎల్లో లీఫ్ కానీ డెడ్ లీఫ్ కానీ కనపడకూడదు ఒక్క ఎల్లో లీఫ్ కానీ డెడ్ లీఫ్ ఉంటే ఇది ఒక నీ లక్షల క్రిములని అట్రాక్ట్ చేస్తుంది రెండు ఎప్పుడు ఫ్లోర్ అంతా క్లీన్ గా పెట్టాలి మీరు అందరూ గొప్పగా చెప్పుకుంటారు మేము ప్రకృతి సహాయం చేస్తున్నాము ఇది ఎన్విరాన్మెంటల్ ఇలా చేస్తున్నాము గార్డెనింగ్ పెడుతున్నాం కానీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ రివర్స్ ప్రకృతిని నాశనం చేస్తున్నాము ఈ దోమలన్నీ వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ పురుగులన్నీ కాబట్టి మెయింటెనెన్స్ ఆఫ్ గార్డెన్ నీట్గా పెట్టుకుంటే నేను చెప్పాను కదా లాస్ట్ టైం 1 in 15 days 1 month శుభ్రంగా మీరు ఏమంటారు దాన్ని ఫినాయిల్ వేసి శుభ్రం కడిగేయండి శుభ్రంగా నీట్గా ఉంటుంది మీరు ఎట్లానే చేస్తున్నారు ఫిష్ వేసి దోమలు కొంతవరకు అవాయిడ్ అవుతాయి అంతే అండి మీకు ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు ఇప్పుడు సీజన్ చిక్కుడికి ఛాలెంజ్ ఫుల్ ఛాలెంజ్ ఇక అన్ని చిక్కుడు వదలనే వదలదు ఏంటి పేను బంక చెప్పండి సార్ దానికి మీకు పేను బంకకి ఒకటే ఒక సొల్యూషన్ అండి గంజి స్టార్చ్ డైల్యూటెడ్ స్టార్చ్ కొంచెం 1 spoon ఆఫ్ ఇదండి మళ్ళీ నీమాయిల్ పర్మనెంట్ గా వేస్తున్నాం అడగండి నీమాయిల్ ఎందుకు స్టార్ట్ చాలదా అని నేను చెప్తాను అప్పుడు ఏమైతుంది అండి ఇది మార్నింగ్ బిఫోర్ 7 o'clock కొడితే ఆ ఎండ వచ్చాక శుభ్రంగా పూత రేఖలు అంటే మీకు తెలుసు కింద పడిపోతుంది నీమాయిల్ ఎందుకు వాడమంటున్నాం అంటే దాంట్లో గుడ్లు కూడా ఉంటాయి ఆ గుడ్లు కూడా తినేసి మొత్తం గుడ్లతో పాటు కింద పడుతుంది మీరు బియ్యం పిండిని కాస్త ఉడకబెడితే స్టార్ట్ చేయకపోతుంది బియ్యం పిండి అది వేసి డైల్యూట్ చేసేయండి అన్నం పెద్ద ప్రాసెస్ అండి అన్నం పిసుకుడు కూర్చోవాలి అది ఏం అవ్వాలి అది గంజి అవ్వదు మీరు మీకు చాలా మంది ఎసరు అత్తెసరు అంటే ఎప్పుడే విన్నారా అంటే మీకు మీకు నేనే చెప్తాను గంజి మర్చిపోయాం ప్రతి కుక్కర్లు కదా అన్ని కుక్కర్లు కదా చెప్పండి మేడం ఏది డౌట్ అది పెర్మెంటెడ్ దట్ ఈస్ డిఫరెంట్ అప్లికేషన్ నాట్ ఫర్ ది మిల్లిపిట్స్ ఇది మధ్య కొంత గ్రూప్ లో చూస్తున్నారు మేము ఇక్కడ చూశాను కొంతమంది ఎక్స్పర్ట్స్ అందరు 3 రోజులు నానబెట్టండి అన్నంలో ఆ వాసన వస్తే మనం పోతాం అవి పోతాయి పోవు ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్ గంజి చెప్తాను దానికి నేను రీజన్ కూడా నేను చెప్తున్నా కదా ఎందుకు అవుతుంది అంటే అది అంటే అడ్డుకుపోయి ఇది అట్టగా అయిపోయి రాలిపోతుంది ఎండ వచ్చే ముందు వేయాలి 7 o'clock మార్నింగ్ మీరు రాత్రి కొట్టారనుకోండి ఇప్పుడు మంచు పడుతుంది మంచుతో పాటు ఇదంతా కరిగిపోతుంది సెకండ్ థింగ్ సెకండ్ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే మీకు పౌడరీ మీడియం అండి దాన్ని ఏమంటారు తెలుగులేదు అంటారు పౌడరీ మీడియం అండి చెప్తాదండి వైట్ గా అయిపోతే లీవ్స్ పౌడరీ మీడియం దానికి ఏంటంటే ఆకుల మీద ఇప్పుడు ఈ వాతావరణంలో ఆకుల మీద నీళ్లు పడ్డా మంచు పడ్డా వస్తుంది బూడి యా రైట్ సార్ 100% బూడిద తగులు మోస్ట్ కామన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు పీక్ జనవరిలో ఉంటుంది ఒక్క ఆకుకు వస్తే వితిన్ 24 hours మొత్తం గార్డెన్ అంతా వచ్చేస్తుంది కేర్ఫుల్ బీ కేర్ఫుల్ రోజు గార్డెన్ చూసుకుంటూ ఉండాలి ఎట్లా ఆకు వచ్చిందా వస్తే తీసి దూరంగా వాడే చేతులు కడుక్కోండి దానికి బూడిద తెగులు ఇస్ నాట్ ఇట్ ఈస్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తెల్లదోమ ఇస్ ఎ పెస్ట్ ఇది ఫంగస్ అండి ఇది బూడిద తెగులు అనేది ఫంగస్ అన్నమాట ఫంగస్ అంటే ఏంటి మనకి ఫంగస్ మనకు కూడా ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ది వెట్నెస్ అది వేరు అది సెకండ్ పెస్ట్ అది ఆ వైట్ వేరు ఇదేంటంటే ఫుల్ వైట్ గా అయిపోతుంది అండి బూడిదలో ఫామ్ అయిపోతుంది బూడిదలో వచ్చేస్తుంది అది మాత్రం కేర్ఫుల్ గా ఉంటుంది దానికి ఒకటే ఒకటి పచ్చిపాలు 1:5 or 1:6 పచ్చిపాలు అన్బాయిల్డ్ పాలు కొట్టేస్తే పోతుంది మెయిన్ గా ఏంటంటే ఆకు తీసేసి దొరకబడేయాలి
ఎందుకంటే మనం ఒకటి రెండు అయితే కొట్టుకోవచ్చు కానీ పెద్ద ఒక మొత్తం చెట్టుకు వస్తే కష్టం. ఫస్ట్ తీసేయండి, దానివల్ల పెద్ద ఇది కాదు. చెట్టు కాదు, చెట్టుని ఇంతవరకు ఎవరైనా ఏ గార్డెనర్ చెట్టుని తీయమని చెప్పలేదండి. దానికి చెట్టుని అట్లానే ఉంచి చంపేయమంటారు కానీ చెట్టుని పీకేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? చాలా తక్కువ మంది చెప్తారు. ఛాలెంజ్ ఇప్పుడు 4 నెలలు పెస్ట్ అండి. సెకండ్ థింగ్ నేను చెప్పదలుచుకున్నది, టైం అయిపోయింది. ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోండి. టమోటాలకు మాత్రం ఏంటంటే చెట్టు పెరిగేకపోతే కింద నుంచి 1 ఫీట్ వరకు ఆకులు తీసేయండి. ఆకులు తీసేయండి. మీకు సక్కర్స్ అంటే తెలుసు, సక్కర్ తీసేయండి. సక్కర్స్ అంటే ఏం కదండి, కింద వచ్చే బ్రాంచెస్. నేను ఇంత లాస్ట్ టైం చెప్పాను, టమోటాల్లో 2 వెరైటీలు ఉన్నాయండి. ఒకటి డిటర్మినెంట్, డిటర్మినెంట్ అంటే చెట్టు జాతి. చెట్టు జాతి అంటే ఇంతవరకు పెరుగుతాయి, ఎంత ఈ లెవెల్ వరకు వస్తాయి, వచ్చి వీటికి సక్కర్స్ వస్తాయి. ఇక్కడ పూత వచ్చింది, కనపడిందా? పూత వేరు, సక్కర వేరు. ఇది సక్కర మాక్సిమం కిందనే వస్తాయండి. చూపెడతా వేరే తీసేనా? అర్థం కాదు. అర్థమైందా? పూత అర్థమైందా? ఓ చెప్పండి. డిటర్మినెంట్ అంటే చెట్టు జాతి అండి. ఇది ఇవేంటంటే కాశీ, కుంకుమ కేసరి, మీకు ఇంకేంటి, మీకు మీకు మేము జనరల్గా ఇచ్చినవి మీకు ఇలాంటివన్నీ. కుంకుమ కేసరి కాశీ మీరు ఇచ్చిందండి, కానీ ఎక్కువ వస్తలేదు వర్షాల కానీ. 2 3 నా పేరు దుర్గా శిరీష, దిల్సనా నుండి వచ్చాను. ఈ గార్డెన్ మీటింగ్ కి చాలా ఏంటివి మంది వచ్చారు, అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఉమ్మగారింటికి వచ్చాము అందరం. గార్డెన్ మీటింగ్ లా లేదు ఇది, నేను సిటీజీ 3 లో ఉన్నాను. వెరీ హ్యాపీ టు సే సిటీజీ 3 మెంబర్. ఓకే, థ్యాంక్ యూ సిందన్యాసి, చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఎలిజబెత్, నైస్ మీటింగ్ యు అగైన్. ఇంద్రా మేడం, నాకు మీ పేరు తెలుసు కానీ మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పి, ఏ గ్రూప్ నుంచి వచ్చారు, మీట్ ఎలా ఉంది చెప్పండి. నా పేరు ఇందిరా అండి, సిటీజీ 3 గ్రూప్ లో ఉన్నాను, ఇంకా 2-3 గ్రూప్ లో కూడా ఉన్నాను. వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. అప్పారావు గారు, వీళ్ళ దుర్గా శిరీష, ఉమా హోస్ట్ కదా, చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేసింది. అసలు వాళ్ళ పైన గార్డెన్, టెర్రస్ గార్డెన్ చూస్తేనే కడుపు నిండిపోయింది మాకు. ఏం స్నాక్స్ తినే ప్లేస్ లేదనమాట, అదంతా కడుపు నిండిపోయింది. ఇదిగో శిరీష నాకు ఇన్ని మొక్కలు తెచ్చిపెట్టింది. టమాటా అప్పారావు గారు, ఇప్పుడు మునక్కాయలు అప్పారావు గారు అయిపోయారు ఈ గార్డెన్ మీట్ లో. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. అవునవును, రియల్ సచ్ బ్యూటిఫుల్ హోస్ట్, అన్ని రెడీ. హోస్టెస్ ఓకే, రెడీ చేసి పెట్టారు. వేడి వేడిగా ఇప్పుడే బొండాలు తిన్నాము. ఇంకా చాలా ఉన్నాయి, మేము మొత్తం నాకు తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? నా పేరు శేషగిరి రావు. ఓకే సార్, ఈ గార్డెన్ మీట్ ఎలా ఉంది, కోలాహలం ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. మేము ఈరోజు ఉమా లోక గారి ఇంట్లో మేము కలవడం చాలా సంతోషంగా ఉంది, చాలా సరదాగా ఉంది. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇక్కడ సరదాగా గడుపుతూ, ఒకరి దగ్గర ఉన్న ఒకరి మొక్కలను పంచుకోవడం కానీ చాలా సరదాగా గడుపుతున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి మనము నెలకు కనీసం ఒకటని జరుపుకోవాలి, ఖచ్చితంగా జరుపుకోవాలని నా మనది. నా పేరు సౌమ్య, నేను సిటీజీ 3 గ్రూప్ లో ఉన్నాను. నేను ఫస్ట్ టైం వచ్చినాను గెట్ టుగెదర్ కు. నేను రీసెంట్ గా గార్డెన్ స్టార్ట్ చేశాను, 4 మంత్స్ అవుతా ఉంది. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంది నాకు అంత ఇదంతా చూసి. నాకు చాలా చాలా మొక్కలు అందరు ఇస్తా ఉన్నారు. ఓకే ఓకే, నేను సిటీజీ 3 గ్రూప్ మెంబర్ని అండి. మీ అందరినీ ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. మెయిన్ అప్పారావు సార్ మాకు చాలా సీట్స్ ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలిజబెత్ గారు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అందరినీ. చాలా మందిని ఫ్రెండ్స్ పరిచయం చేశారు ఎలిజబెత్ గారు.
ఓకే థ్యాంక్ యూ సుధా గారు. సాప్లింగ్స్ వచ్చి చాలా బాగున్నాయి. ఓకే నా పేరు వెంకటేశ్వర అండి. నేను రీసెంట్ గా జూన్ 21 ఎన్ఎఫ్సీలో రిటైర్ అయ్యాను. నేను జూన్ 2020 నుంచి నేను గార్డెన్ స్టార్ట్ చేశాను. ఎలిజబెత్ గారు ఈ గార్డెన్ మీటింగ్ ని ఫస్ట్ గార్డెన్ మీట్ వారి ఇంట్లో వారి గార్డెన్ లో చేశారు. ఇప్పుడు సెకండ్ గార్డెన్ మీట్ ఉమా గారి ఇంట్లో చేస్తున్నారు. ఇది చాలా ఎలిజబెత్ గారు చాలా మంచి పని చేశారు. మొత్తం అందరిని గార్డెన్స్ కలుస్తున్నాము, అందరూ శాంపిల్స్ సీడ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఎలిజబెత్ గారు అండ్ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శాంతి అండి. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దీన్ని నేనే పరిచయం చేశాను సిటీజీకి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తినేస్తున్నావు చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన సెకండ్ మీటింగ్ ఇది నేను వచ్చింది. సో అందరు చాలా మొక్కలు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఏమేం మొక్కలు వచ్చాయి నీకు చూపించు అందరికి. ఇన్సులిన్ అంటండి మా దగ్గర లేదు. తామర మొక్కలు, లవణం మొక్కలు ఇవన్నీ వచ్చేందుకు ఫ్రీగా దొరికాయి. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెలిగిపోతుంది. హ్యాపీ టు ఎలిజబెత్ అండ్ అమ్మారావు గారు కూడా చాలా సీట్స్ ఇచ్చారంట, ఇస్తారు ఇప్పుడు ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెకండ్ మీట్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాంతి. ఇలా తిరగండి సార్, ఇలా తిరగండి. ఇగండి ఉమా గారు అందరికి కూడా డిన్నర్ అరేంజ్ చేశారు. మరి చాలా డెలిషియస్ మాట, ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పలేము. ఇంకా అంటే ఈ ఐటమ్స్ ఇవన్నీ అండి. అసలు చూడండి చాలా అన్నదాత సుఖీ భవ అంటారు కదా. ఓకే ఇచ్చేస్తున్నాం. ఇగండి థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గార్డెన్ మీట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా అరేంజ్ చేసిన ఉమా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థర్డ్ గార్డెన్ మీట్ వచ్చి నవంబర్ లో ఇందిరా మేడం వాళ్ళ ఇంట్లో జరుగుతుందండి. హ్యాపీ గార్డెన్.